ముంబైలోని వాంఖడే స్టేడియంలో 2 సార్లు స్టంప్స్ పగలగొట్టిన పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్కు ముంబై బ్యాటర్స్ మొహాలీలో చుక్కలు చూపించారు. వాంఖడే వేదికగా జరిగిన ముంబై పంజాబ్ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ తన బంతితో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూసిన ముంబై బ్యాటర్లు పంజాబ్ సొంత మైదానంలో పేసర్ అర్షదీప్ సింగ్కు పీడకలను మిగిల్చారు. ఈ మ్యాచ్లో 3.5 ఓవర్లు వేసిన అర్షదీప్ సింగ్ 66 పరుగులిచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఏకంగా 17.20 ఎకానమీతో చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. పంజాబ్ జట్టులో మంచి పేసర్గా అర్షదీప్ సింగ్కు పేరుంది. కానీ ఈ మధ్య కాలంలో స్థాయికి తగ్గట్టు ఆడడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒక మ్యాచ్లో వికెట్లు తీసి మరో మ్యాచ్లో భారీగా స్కోర్ ఇస్తున్నాడు. తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోవడంతో అర్షదీప్ సరిగ్గా రాణించడం లేదని తెలుస్తోంది. అర్షదీప్ లాంటి బౌలర్లు భారీగా పరుగులిస్తూ ఉండడం పంజాబ్ జట్టుకి ఇబ్బందిగా మారుతోంది. మరోవైపు అర్షదీప్ మాత్రమే కాకుండా పంజాబ్ జట్టు బౌలింగ్ విభాగం విఫలమవుతోంది. ఫలితంగా ఆ జట్టు అపజయాలను మూటగట్టుకుంటోంది. మొహాలీలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 214 భారీ స్కోర్ను సాధించింది. అయితే బౌలర్ల చెత్త ప్రదర్శనతో భారీ స్కోర్ను డిఫెండ్ చేసుకోలేకపోయింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మను ఆరంభంలోనే అవుట్ చేయడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ చెలరేగిపోయారు. ఇంకా 7 బంతులు మిగిలుండగానే స్కోర్ను చేస్ చేశారు. ఈ మ్యాచ్లో అర్షదీప్ 66 పరుగులివ్వగా ఆ తరువాత శామ్ కరణ్ 3 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక అర్షదీప్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 361 పరుగులిచ్చి 16 వికెట్లు పడగొట్టాడు.